హలో నమస్తే. ఏంటి ఇలా దర్శనం ఇచ్చారనుకుంటున్నారా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే గెరిల్లా మార్కెటింగ్ సిస్టమ్. సో రెగ్యులర్గా అందరూ ఏ విధంగా అయితే చేస్తారో అలా కాకుండా అటెన్షన్ని గ్రాప్ చేసేలాగా, భిన్నంగా దృష్టిని తీసుకెళ్లేలాగా, మీ బిజినెస్లో, మీ ప్రొడక్ట్లో, మీ సర్వీసెస్ వైపు దృష్టిని తీసుకెళ్లేలాగా బ్రాండ్ క్రియేట్ చేయటం కోసము, అటెన్షన్ని గ్రాప్ చేయటం కోసము, ఒక బజ్ క్రియేట్ చేయటం కోసము చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ గెరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ గెరిల్లా మార్కెటింగ్ స్ట్రాటజీ మీ బిజినెస్లో మీ ప్రొడక్ట్స్, మీ సర్వీసెస్ని ప్రమోట్ చేయడంలో, మీ బ్రాండ్ బిల్డింగ్ చేయడంలో ఎలా ఉపయోగపడుతుంది, అందుకు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మై నేమ్ ఇస్ చంద్ర, సేల్స్ కోచ్. ఈ వీడియోలో మనం స్మాల్ బిజినెసెస్, మీడియం బిజినెసెస్ గెరిల్లా మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో మెనీ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ బిజినెస్ గురించి వాల్ పెయింటింగ్స్ చేయటం ద్వారా ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అని అనుకుంటే, ఒక పర్టికులర్ లొకేషన్లో మీ బిజినెస్లో ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందించగలిగే కెపాసిటీ ఉన్న లొకేషన్స్లో వాల్ పెయింటింగ్స్ని భిన్నంగా గ్రాఫిటీ మోడల్లో, ఆర్ట్ మోడల్లో, లేదా ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, పేకాట్ ఆడే ప్లేయింగ్ కార్డ్స్, ఆ ప్లేయింగ్ కార్డ్స్లో ఉండే ఇమేజెస్ పెద్ద పెద్ద గోడ మీద ఉన్నట్టుగా అలా భిన్నంగా మీరు చేయొచ్చు. ఆ తర్వాత ఆ లోకల్లోనే, ఆ ఏరియాలోనే ఉండే పెద్ద చెట్లు కానీ, ఆ ఏరియాలోనే ఉండే పెద్ద బిల్డింగ్లో కానీ, పైనుంచి కింది వరకు కూడా ఒక పర్టికులర్ ఒక క్లాత్ వేలాడబడుతున్నట్టుగా చేసి, దాని మీద మీ బ్రాండ్కి సంబంధించిన అంశాలు ఉండేలాగా చేసి, అవి ఇంట్రాక్ట్ అవుతున్నట్టుగా, ఒక పెద్ద వస్తువు అక్కడ ఉన్నట్టుగా, లేకపోతే ఆ బిల్డింగ్లోంచి ఒక ఐటెం బయటకు వస్తున్నట్టుగాను విజువల్లీ ఎఫెక్టివ్గా ఉండేలాగా కూడా మీరు కొన్ని రకాల మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే దృష్టి అటువైపు వెళ్ళేలాగా. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఉంది, 2-3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ముందు భాగంలో ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసి, దాంట్లో ఇద్దరు సోఫా మీద కూర్చొని కాఫీలోంచి పొగలు వస్తున్నట్టుగా చూసి, లెట్స్ హ్యావ్ ఏ కాఫీ అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ లెట్ ఇస్ లుక్ ఎట్ ప్రొడక్ట్స్, కాఫీ తాగుదాం, టైం ఉంటే ప్రొడక్ట్స్ని కూడా చూద్దాం అనే వర్షన్లో ఒకటి పెట్టి, ఈ టైం నుంచి ఈ టైం వరకు కాఫీ తాగటం కోసం మేము కాఫీ ఆఫర్ చేస్తున్నాము, కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రమోట్ చేయడం. సో ఇలా మీరు వాల్ పెయింటింగ్స్ ద్వారా కానివ్వండి, బోర్డింగ్స్ ద్వారా కానీ, అదేవిధంగా హోర్డింగ్స్, అంటే పెద్ద పెద్ద బోర్డులు ఉన్నట్టుగా, ఆ బోర్డులోంచి మనిషి బయటకు వస్తున్నట్టుగా, ఆ విధంగా మీ యొక్క గెరిల్లా మార్కెటింగ్ ద్వారా మీ ప్రొడక్టు, మీ సర్వీసు, మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి అంటే మీరు క్రియేటివ్గా ఉండే అంశాలని దృష్టిలో పెట్టుకోండి. చాలా క్రియేటివ్గా ఉండాలి. తర్వాత కాంపిటీటర్ కంటే భిన్నంగా, బెటర్గా, డిఫరెంట్గా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అటెన్షన్ని గ్రాప్ చేసేలాగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ టూ మచ్ మేము అసలు ఇది వద్దనుకుంటున్నాం అన్న టైప్లో చేయకూడదు. సో అతిగా అనిపించకూడదు, కానీ భిన్నంగా ఉండాలి. రెగ్యులర్ స్టైల్ కంటే భిన్నంగా ఉందే అని చెప్పి అటెన్షన్ దృష్టి పోయేలాగా ఉండాలి. ఎక్కువ శాతము ఈ గెరిల్లా మార్కెటింగ్ క్రియేటివ్ ఛాలెంజ్ లాంటిదన్నమాట. ఈ క్రియేటివ్ ఛాలెంజ్తో పాటు యాక్షన్ కూడా ఉండేలాగా, అంటే వాళ్ళ యాక్టివిటీలోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా మీ యొక్క స్మాల్ బిజినెస్లో ఒక బిల్డింగ్ను ఉపయోగించుకొని, ఆ ఏరియాలో ఉన్న ఒక ఎస్టాబ్లిష్మెంట్ను ఉపయోగించుకొని చేయొచ్చు, లేకపోతే వాల్స్ను ఉపయోగించుకొని చేయొచ్చు, అదేవిధంగా మీ షాప్కి ఎంటర్ అయ్యే మెట్లని ఉపయోగించుకొని చేయొచ్చు, మీ షోరూమ్ ముందు పెద్ద సెటప్ని క్రియేట్ చేయడం ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫెస్టివల్ వస్తుంది, ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా ఒక సీన్ సెట్ చేస్తారన్నమాట షాపుల ముందు, మార్కెట్ ముందు. అరే వీళ్ళు భలే పెట్టారా ఈ పెద్ద షాపుల వాళ్ళు అనుకుంటాం. అలాంటిది ఎవరైనా చేయొచ్చు. అది ఒక అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది, ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రజలు దాని దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెడతారు, వాళ్ళు సోషల్ మీడియా పోస్టుల్లో చేయటం మొదలు పెడతారు.
మేబీ దాన్ని మీరు లివరేజ్ చేసి హ్యాష్ ట్యాగ్ అని చెప్పి మీ బ్రాండ్ నేమ్ ఉపయోగిస్తే అలా ఎవరైతే పంపిస్తారో వాళ్ళలో కొంతమందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తాము పలానా డేన అని అలా కూడా కాంబినేషన్లో కూడా మీరు గెరిల్లా మార్కెటింగ్కి సోషల్ మీడియా బజ్ క్రియేట్ అవ్వడానికి వీలుగా కాంబినేషన్లో కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మీ స్మాల్ బిజినెసెస్లో తక్కువ ఖర్చుతోటి క్రియేటివ్ ఆలోచనలతోటి అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా మీ బ్రాండ్ గురించి మాట్లాడే విధంగా పెద్ద కంపెనీలు వాళ్ళు మాత్రమే చేస్తారు అనే అపోహను పక్కకు పెట్టి మీరు మీ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీ చేయొచ్చు. సో ఈ గెరిల్లా మార్కెటింగ్కి సంబంధించి ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలి అన్నా, మీరు ఎలా చేయాలి అనే ఆలోచనలు కొత్తగా వచ్చిన ఆలోచనని షేర్ చేసుకోవాలన్నా కింద కామెంట్స్లో షేర్ చేయండి లేదా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. హ్యావ్ ఎ గ్రేట్ డే.